హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ పేరు ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెరెస్ గార్డెనింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మా ఇంట్లో చేసే బీరకాయ రొయ్యల కర్రీ అండి. ఇది టెర్రస్ గార్డెన్లో పూసిన బీరకాయలండి, మా టెర్రస్ మీద పండినవి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే రొయ్యలు బీరకాయ కర్రీ ఎంత టేస్ట్గా వండేనో మీకు బాగా అర్థమవుతుందండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: 1/2 కేజీ బీరకాయలు, 1/2 కేజీ రొయ్యలు, 1 పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, చిన్న టమాటా, 5 ఎల్లుల్లి రెమ్మలు, చిన్న అంగుళము కళ్ళము బరకగా కొట్టిందండి, తగిన ఆయిల్, తగిన ఉప్పు, తగిన కారం అండి. దపాలు పెట్టుకొని ఆయిల్ పోద్దామండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిద్దాం. ఇది వేగినాక అల్లం వెల్లుల్లి బరకగా కొట్టుకునేది సగం వేద్దామండి. ఇప్పుడు రొయ్యలు వేసి వేపుకుందాం. వేగినాక కారం వేసి వేపుదామండి. వేగినాక టమాటా వేద్దాం. టమాటా వేగినాక బీరకాయ ముక్కలు వేద్దాం. బీరకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గాలండి. మగ్గనిచ్చుకుందాం. సాల్ట్ వేసుకుందాం. నీరు వచ్చేస్తుందండి. బీరకాయలోనే నీరు వేసే అవసరం ఉండదు. బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం. మీడియంలో పెట్టి ఉడకబెట్టుకుందామండి 5 నిమిషాలు. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం కూర ఎలాగైందండి. రెడీ అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి తురుము సగం ఉంది కదండి, అది పోసుకుందాం ఇప్పుడు. అది 2 నిమిషాలు ఇంకాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. బాగా కలుపుకోవాలి తురుము వేసినాక. అంతేనండి, రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకా భోజనం చేసినప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. కర్రీ ట్రై చేసినాక కర్రీ ఎలాగుందో కమెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.